హైవ్యూస్, డోలో, తర్వాత క్యాల్పోల్, క్రోసిన్, సుమోయల్, కబిమోల్, ప్యాసిమోల్, ఇవన్నీ కూడా పారాసెటమాల్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు అమ్మే వివిధ కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఏ రేంజ్లో రికార్డ్ సేల్స్ సాధించాయంటే, ఒక డోలో వచ్చేసే, డోలో బెంగళూరు బేస్డ్ కంపెనీ అది, డోలో 650 సంథింగ్ ఎల్స్, ఇది మార్చి 2020 నుంచి మన 2021 డిసెంబర్ వరకు 347 కోట్ల రూపాయలు సేల్స్ జరిపిందనమాట. ఇక రిమైనింగ్ కంపెనీలు మొత్తం కూడా కలగలిపి చూసుకుంటే 2020 మార్చి నుంచి కంపేర్ చేస్తే ఇప్పటి వరకు మొన్న 2020 డిసెంబర్ వరకు 580 కోట్ల దాదాపు అమ్మకాలు అనేది వాళ్ళు సాగించున్నారు. ఏంటంటే కరోనాకి ఈ డోలోని మించి ఇదే పారాసెటమాల్ మించిన ట్యాబ్లెట్ ఇంకా వేరేది లేదు అన్నది ఒకటి, అండ్ వ్యాక్సిన్ తీసుుకుని అక్కడ నొప్పులు వచ్చినా సరే పారాసెటమాల్ వేసాడు అనేది ఒకటి, అండ్ మన ఇంట్లో వాళ్ళు కూడా తలనొప్పో, కడుపుల నొప్పో, లేదంటే పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయినో, లేదంటే అప్పుడు ఏదైనా దెబ్బ తెలితే పెయిన్, ఏ ఇచ్చినా కానీ పారాసెటమాల్ వేసి పడేస్తూనే ఉంటారు. ఈవెన్ ఈ పారాసెటమాల్ కాంబినేషన్ వచ్చేసి సైక్లోఫెన్ నాకు ఏవోటి ఉంటూనే ఉంటాయి, ఏది ఈ నిప్పులు రిలేటెడ్ అన్నప్పుడు. సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వైద్యుల సూచన మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా పరిశీలించి మాత్రం నేను చెప్తున్నది. ఓకే, సో మ్యాటర్ ఏంటి అన్నప్పుడు, ఈ పారాసెటమాల్ ఈ రకంగా యూజ్ చేస్తున్నారు, రికార్డ్ స్థాయిలో సేల్స్ ఉన్నాయి కదా, అండ్ చీటికి మాటి పారాసెటమాల్ వేసుకుంటూ ఉన్నారు కదా, మీకు పారాసెటమాల్తో పొంచి ఉన్న ప్రమాదం ఏంటో తెలుసా? అది చెప్పడం కోసం ఈ వీడియో. పారాసెటమాల్ ఎప్పుడైనా సరే వైద్యుని సలహా మేరకు కాకుండా దొరికిందే ఛాన్స్ అని చెప్పి చీటికి మాటికి పారాసెటమాల్ వేసుకుంటూ పోతూ ఉంటే, మోతాదుకు మించి పారాసెటమాల్ కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే, మీకు విపరీతమైనటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత కడుపులు నొప్పి, వికారం, వాంతులు, అనేజీగా ఉండటము, తిమ్మురులు రావటము, చర్మంలో చర్మం మీద వచ్చేసి దద్దులు రావటం, ఇన్ఫెక్షన్ రావటం, అలర్జీ రావటం, ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సో పారాసెటమాల్కి సంబంధించి ఒక ట్యాబ్లెట్ నుంచి ఇంకో ట్యాబ్లెట్ వేసుకునే మధ్య గ్యాప్ వచ్చేసి మినిమం 4 to 6 hours ఉండాలి. మామూలుగా అయితే పారాసెటమాల్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తారు, మళ్ళీ ఇందులో పిల్లలకు వచ్చేటప్పటికి డ్రాప్సే ఉంటాయి, అండ్ అందులో వచ్చేసి మరలా ఒక 5 సంవత్సరాలు దాటిన తర్వాత, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చేసి మరలా అందులో పారాసెటమాల్ సంబంధించి 250 mg, తర్వాత ఈ 500 mg, లైక్ ఈవేళ ఉంటూ ఉంటాయి. ఈ డోస్ అన్నది ఏదైతే చాలా కీలకం. ఈ డోస్ తెలిసి తెలియకుండా అందరూ ఒకే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండటం, అండ్ చీటికి మాటికి పారాసెటమాల్ కనుక వేసుకుంటూ కనుక ఉన్నట్టయితే సరికొత్త సమస్యలు కొన్ని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. ఏదైనా సరే అతి అంటే ప్రమాదమే. ఈ పారాసెటమాల్ విషయంలో కూడా అదే అన్న విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. సో జాగ్రత్తగా ఉండండి, వైద్యుల సూచన మేరకే, సలహా మేరకే ట్యాబ్లెట్లు అనేవి తీసుకోండి.